సందర్భంగా నేత్రాల యొక్క విశిష్టతను గురించి పలువురు ప్రసంగించారు. కంటి వైద్య నిపుణులు పలు సూచనలు జాగ్రత్తలు అందజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనపరెడ్డి శ్రీనివాసరావు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కంటి సంబంధించిన అనేక వ్యాధుల గురించి మరి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి చేత బార్ అసోసియేషన్ లో ప్రతి న్యాయవాదులకి కూడా ఉచితంగా మరి కంటి పరీక్షలు చేయించాలన్న కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎల్వీ ప్రసాద్ గారు ఇన్స్టిట్యూట్ వారు మరి అక్కడ నుంచి ఐజాక్ గారు ఇక్కడ వచ్చి మరి ఐజాక్ రాయ్ గారు ఇక్కడ ఉండి దగ్గర ఉండి ఈ పరీక్షలు చేయటం మరి ఎవరికైనా కానీ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటే ఇక్కడ నుంచి రిఫర్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళటం అక్కడ వారికి కొంత సబ్సిడీతో అది చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి ఇతర కక్షిదారులు కూడా ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ పరీక్ష చేస్తామన్నారు. సుమారుగా పొద్దు నుంచి దగ్గరగా 200 మంది న్యాయవాదులు మరి కళ్ళ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇంకెవరైనా కానీ మరి న్యాయవాదులు ఎవరైనా ఉన్నా కానీ వచ్చి ఈ కార్యక్రమంలో వారి యొక్క ఎందువల్లంటే న్యాయవాదులు ఎక్కువగా చదవటం మూలంగా దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులే కనుక ప్రతి న్యాయవాది కూడా వచ్చి ఈ పరీక్షలు చేయించాల్సిందిగా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఎల్వీ ప్రసాద్ గారి ఆత్మ తరఫున మార్నింగ్ 9:30 గంటకి ఐజాక్ రాయ్ గారి ఆధ్వర్యంలో మా న్యాయవాదులందరూ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇవాళ మిగతా ఇంకా చాలా టైం ఉంది, అందరూ రావాల్సిందిగా అందరికి న్యాయవాదులందరికీ ఇవాళ ఐజాక్ రాయ్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు సౌకర్యవంతమైన సదుపాయాలు